ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణనాథుడు, మన ప్రియుడు, మనల్ని ప్రేమించిన మన ప్రేమనాథుడు, కరుణామయుడు, దయామయుడు, అబ్బో మన ప్రియుని గురించిన వర్ణన ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ప్రియులారా, ఆయన మనల్ని రక్షించటానికి దేవునితో సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక విడిచిపెట్టేశాడు. నీ కొరకు ఆయన చేసిన త్యాగం, ఔన్నత స్థలం నుంచి ఆయన దిగి వచ్చి నీ నా రక్షణార్థమై నీకు విమోచకుడిగా, నాకు విమోచకుడిగా, మన ప్రాణనాథుడిగా మనకు దొరికాడు. ప్రియులారా, మనమెంత ధన్యులమో. ఈ లోక సంబంధంగా చాలాసార్లు మనము తీసివేసిన వాళ్ళం, త్రోసివేయబడిన వాళ్ళం. ప్రభువే అంటాడు కదా, ఈ లోకం మనల్ని గుర్తించదు అని. ఆయన్నే ఎరగలేదు ఈ లోకం, ఇక నిన్ను నన్ను ఏమి ఎరుగుతుంది? 2020 సంవత్సరాల క్రితం చరిత్రను చీల్చుకొని రక్షకుడు అరుదించాడు, కన్యామరియ గర్భాన ఉద్భవించాడు, పాపము లేని పుట్టుక. ముప్పై 3.5 సంవత్సరాలు ఈ భూలోకములో పాపము లేని వ్యక్తిగా, పాపమంటకుండా ఆయన జీవించాడు. కారణం, ఆయన వచ్చిన ఉద్దేశ్యం, ఆయన పంపబడిన ఆ ఉద్దేశ్యం నీ పాప పరిహారం కోసం, నా పాప పరిహారం కోసం. పరిశుద్ధమైన పావనమైన రక్తాన్ని కలవరి శిలువలో చిందించి రక్షణ సిద్ధం చేయాలి కనుక. అదిగో 2000 సంవత్సరాల క్రితం ఆ కార్యాన్ని ఆయన భూలోకంలోనే ఈ భూప్రపంచానికి నడిబొడ్డున ఆ కల్వరి గిరి పైన, కల్వరి కొండ మీద ఈ భూలోకంలో ఉంటున్న ప్రతి మనిషి కొరకు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటున్న హైటి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడుగా, అదిగో ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడదీయబడ్డాడు నీ నా రక్షణార్థమై, నిన్ను నన్ను రక్షించటానికి. తన పావన రక్తం, పరిశుద్ధమైన రక్తం, ఏ శాస్త్రమైనా తీసుకోండి, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనేరదు. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం ఆ పరమాత్ముడే, ఆ పుణ్యాత్ముడే బలి చేసి అదిగో ఆ బలియాగం ద్వారా చిందించాలి అని శాస్త్రం చెబుతూ ఉంటుండగా, లా చెబుతూ ఉంటుండగా, ధర్మశాస్త్రం ఘోషిస్తూ ఉంటుండగా, ఏ పాపం మెరుగునే ఆ పావనమూర్తి, ఆయన నోట ఏ కపటము లేదు, దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన పాపము చేయలేదు. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని సవాలు విసిరిన ఆ దేవదేవుడు, ఆ పుణ్యాత్ముడు, ఆ పరమాత్ముడు ఈ పాప మానవాళ్ళందరి కోసం, పాప పరిహారము నిమిత్తం
కలవరి సిలువలో ఆయన యజ్ఞమైపోయాడు, ఆయన యాగమైపోయాడు. ప్రాణానికి ఆధారమైన, జీవానికి ఆధారమైన రక్తాన్ని ఆఖరి బొచ్చు వరకు ఆయన చిందించాడు, ఆయన కార్చాడు. ప్రియులారా, ఆ ప్రియుడు అదిగో అటువంటి ఘోరమైన మరణం పొందటం ద్వారా నీ మీదకి నా మీదకి రావాల్సిన శాపం ఆయన తీసుకున్నాడు. ప్రియులారా, పాపం వలన వచ్చు జీతం మరణమై ఉంటుండగా ఆ హేయమైన శాపగ్రస్తమైన మరణాన్ని నీవు పొందవలసి ఉంటుండగా నీ స్థానాన్ని ఆయన తీసుకుని ఆయన పొంది నిన్ను విమోచించాడు, నిన్ను రక్షించాడు, నిన్ను కాపాడాడు. యుగ యుగాలు అగ్ని గంధకాలతో మండే గుండము అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్య నరకం రెండవ మరణం అనే దానికి పేరు. అగ్నిమో ఆరదట, పురుగు కూడా చావదట. యుగ యుగాలు కాలుతూ మండుతూ ఆక్రందనలతో ఆక్రోషిస్తూ అలబట్టిస్తూ గడపవలసిన పాప సంబంధమైన ఈ మానవాళి అదిగో అందులో నుంచి రక్షించటానికి రక్షకుడుగా అవతరించిన ప్రియ ప్రభు నీకు నాకు దొరికాడు. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నికలేని వారం ఈ భూలోకంలో మనల్ని ఎవరైనా గుర్తిస్తారా? మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా? మనమేమన్నా గొప్ప వంశము వారమా? మనకంటూ పేరు ప్రఖ్యాతలు ఏమైనా ఉన్నాయా? కొరింతి పత్రికలో అంటాడు కదా, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లారా, మనం వెర్రివారం. ఈ లోక జ్ఞానం సువార్త ప్రకటనను వెరితనం చేత ఆ దేవుడు జ్ఞానులను సిగ్గుపరిచాడట. క్రీస్తుని గురించిన వార్త నశించుచున్న వారికి వాళ్ళకి వెర్రి, వాళ్ళకి వెర్రితనం, కానీ నీకు నాకు దేవుని శక్తినిస్తుంది. లోక సంబంధంగా మనం వెర్రివారం. చాలాసార్లు ఈ మాటలు మన చెవుల్లో వినపడుతూ ఉంటాయి, వీరికి పిచ్చి పట్టిందయ్యా, ఎప్పుడు ఆ క్రీస్తు ప్రభు అనుకుంటూ తిరుగుతూ ఉంటారు అని. వీళ్ళు ఎప్పుడు ఆ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి పిచ్చి పట్టింది. వీళ్ళకి యేసు క్రీస్తు ప్రభు అనే పిచ్చి పట్టింది అని అనలేదా నిన్ను? అమ్మ అనలేదా నిన్ను? కానీ ప్రభు అంటున్నాడు, వాళ్ళు వెర్రివాళ్ళు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలే ఎలాగూ తప్పించుకుందాం. జీవముతో ఉండగానే, బ్రతికి ఉండగానే, ఈ శరీరములో అదిగో నీ ఆత్మ ఉండగానే, మరణించక ముందే యేసు క్రీస్తు ప్రభువుని నీవు తెలుసుకోవాలని ఆశిస్తూ అని ఎదురు చూస్తూ ఉంటున్నాడు పరమ తండ్రి. తన కుమారుడు చేసిన బలియాగం నీ కొరకే, నీ రక్షణార్థమే. ఇంకా నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఆయన దుఃఖిస్తూ ఉంటున్నాడు. దిగో అందరును అంతటను మారు మనసు పొందాలని ఆయన అదిగో ఆ రాకడ ఇంకా ఆలస్యమవుతూ కేవలం నీకోసమేనేమో, నీ ఇంటిలో వారి కోసమేనేమో, నీ బిడ్డల కోసమేనేమో. ఇంకా కొంతమంది రక్షణలోనికి రాలేదు, వారి కోసమేనేమో. తన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అమ్మాయ, యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు నేను ధన్యులం, ధన్యులం, ధన్యులం. ఎంత గొప్ప ధన్యత అంటే ఆహా, చనిపోయిన మరుక్షణం మనకు ప్రమోషన్. ప్రియులారా,
ఈ లోకములో ఉన్న ఈ కొద్దిపాటి జీవితం మనకు లెక్కకు మనకు అక్కరకు రానే రాదు కానీ మన లెక్క పైన మన లెక్క పరసంబంధమైనది నిత్య జీవం దేవుడు ప్రసాదించాడు మనకి నిత్య సంతోషాన్ని దేవుడు మనకి ప్రసాదించాడు అల్పులం గణహీనులం ఈ లోకములో మీరు ఎవరినైనా అటు ఇటు మనల్ని గురించి అడిగితే వాళ్ళు ఏమాత్రం మనల్ని లెక్క కూడా చేయరు కానీ దేవుడు మనకు అనుగ్రహించిన దివ్యమైన ఈ పరిచర్య ఎంత గొప్పదో తెలుసా ఎంత ఆశీర్వాదకరమైనదో తెలుసా ఎంత నెమ్మదినిచ్చేదో తెలుసా ఒక పాపిని అదిగో నరకం నుంచి తప్పిస్తే అది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు ఆయన వెళుతూ వెళుతూ నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఆయన ఎక్కడున్నాడు అక్కడ మనల్ని కూడా పెట్టుకోటానికి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటాడు మనకు స్థలం సిద్ధపరుస్తున్నాడు ప్రియులారా ఆయన ఎంత మంచి దేవుడో చూడండి ఈ భూలోకంలో నీకు ఇంకా ఫ్లాట్లు లేవు ఈ భూలోకంలో నీకు ఇంకా ఫ్లాట్లు లేవు ఈ భూలోకంలో ఏ ఆస్తి లేదేమో కానీ నీవు చేస్తున్న ఈ ఘనమైన పరిచర్యను బట్టి నీకు ఆయన స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు రాత్రింబగళ్ళు దేవుని పక్షంగా కష్టపడుతూ ఉంటున్నావా నీకు 1000 గజాల స్థలం నీకు 2000 గజాల స్థలం నిత్యత్వములో నీకు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు ఈ భూలోకంలో ప్రాకులాడి ప్రాకులాడి చాలామంది నిత్యత్వములో స్థలం లేక ఓ చిన్న చిన్న ఇరుకు వాటిల్లో ఉంటారు ప్రియులారా కారణం వారి భూలోకంలో సంపాదించుకున్నారు దీనికైనా ఉపయోగపడుతుందా అశాశ్వతమైన ఈ లోకంలో వారు పడిన పాట్లు ఇబ్బందులు వారి వెంట ఏమైనా వచ్చాయా నేను దిగంబరినై ఇదిగో ఈ భూలోకంలోకి వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఇందులో నుంచి ఏమీ తీసుకొని పోలేం ఏమిటో చాలాసార్లు మన ఆరాటాలు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటున్నా మన పోరాటాలు ఆగవు ప్రిలారా దైవ సంబంధమైన పరిచర్య అత్యంత ప్రాముఖ్యమైనది అన్నది దేవుడు సారిసారికి తన బిడ్డలకు బోధిస్తూ ఉంటున్నాడు తెలియచేస్తూ ఉంటున్నాడు అమ్మాయ భూ సంబంధంగా లెక్కలు కడుతున్నావా ఒక్కసారి పర సంబంధంగా లెక్కలు కట్టు ఏమైనా స్థలం ఉందా నీకు పరలోకంలో ఏమైనా పని చేస్తున్నావా పర సంబంధమైన జీతం కొరకు ఏదైనా కష్టపడుతున్నావా నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ నాథుని కొరకు నీవు చేసే ఆ కష్టం పరసంబంధంగా ఉండాలి పాటుపడాలి ప్రియులారా పాటుపడిన వ్యవసాయకుడే ఫలం పొందుతాడు దినములు చెడ్డవి సమయాన్ని పోనివ్వకండి ఒక ఆత్మ విలువ ఏంటో తెలుసుకోండి ప్రియులారా తెలిసి ప్రవర్తించండి నీ ఇంటిలో ఒక్క ఆత్మ నశించిపోతే దానికి కారణం నీవే 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 నీవేమో నమ్ముకున్నావు నీవేమో నిత్యత్వంలో సంతోషంగా ఉంటావు కానీ నీ ఇంటిలో అదిగో ఆత్మ నశించిపోయి లాజరు ధనవంతుని గురించిన ఉపమానం మనకు తేటతెల్లమే అల్లాడుతూ ఉంటున్నాడు
అదిగో లాజరు ఆ యొక్క రేలి నీటి బొట్టు ఒకటి అయ్యా నాకు నా నాలిక మీద కుదురుతుందా సరే నేనేదో నాశనమైతే నాశనమైపోయానని వచ్చేసాను కానీ నాకు ఇంకా చాలా మంది సహోదరులు ఉన్నారయ్యా వారి ఇక్కడికి రాకుండా ఆ చూడయ్యా వారికి చెప్పటానికి ప్రవక్తలు ఉన్నారు అక్కడ ఇదిగో దేవుని మాటలు వింటున్నప్పుడే పిల్లరా తీర్మానం చేసుకోండి దేవుని కొరకు నిలబట్టం అలవాటు చేసుకోండి దేవుడు సారిసారికి హెచ్చరిస్తూ ఉంటున్నాడు సారిసారికి తెలియజేస్తూ ఉంటున్నాడు రక్షకుడైన ప్రభు మనకు దొరికాడు విమోచకుడు మనకు దొరికాడు మనం విమోచింపబడ్డా కానీ ఇంకా చాలా మంది ఉన్నారు ప్రియులారా కనీసం రోజుకు ఒక్కరికి సువార్త అందించిన 365 మందికి సంవత్సరానికి సువార్తను అందించిన వాళ్ళం అవుతాం ఒకవేళ 10 సంవత్సరాలలో కనీసం 3600 మంది కన్నా సువార్తను అందించిన వాళ్ళం అవుతాం ఒక మాట ఒకరికి చెప్పటానికి మనకి ఎందుకో చాలా సార్లు కష్టం అనిపిస్తుంది కొన్ని కుటుంబాలనైనా ప్రభు కొరకు సంపాదిద్దాం సాధిద్దాం గత కొన్ని దినాలుగా మన ప్రియ ప్రభు చేసిన తొలి ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం అనేకమైన సత్యాలు మనం నేర్చుకున్నాం వీటన్నిటిలో నుంచి తేటగా మనకు బోధింపబడిన మాట ఇబు సంబంధంగా మన జీవన విధానం ఎలా ఉండాలో ఆయన మత్తయి సువార్త 5:6-7 అధ్యాయంలో తేటగా తెలియజేశాడు ప్రియులారా హి టచ్డ్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ క్రైస్తవ జీవన విధానం అన్ని కోణాలని ఎలా ఉండాలో ఆయన స్పష్టంగా తెలియజేశాడు వీటన్నిటిని విన్న మీరు వీటన్నిటిని విన్న నేను దేవుని మాటలు విన్న మనం ప్రిలరా ఆచరణలో అవి పెట్టటానికి మనము సాహసం చేద్దాం ప్రభు సహాయం కొరకు వేడుకుందాం మనం చూసాం కొన్ని చాలా కష్టమైనవి అని కానీ అన్యులే వాటిని పాటిస్తూ ఉంటున్నారు అహింస అదొక యుద్ధంగా అహింసే ఒక యుద్ధంగా మరి మనం మనల్ని ఎవరైనా ఏమైనా అంటే వీళ్ళారా మన ప్రతిస్పందన వేరుగా ఉండాలి దేవుని బిడలంగా ఈ భూలోకంలో మన ప్రయాణం అందరికీ భిన్నంగా ఉండాలి తేటగా మనము దేవుని బిడలమన్న సత్యం వారికి బోధపడాలి ప్రియులారా ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూయించటం అన్నది అది అంత ఈజీ కాదు ప్రియులారా శత్రువుల కొరకు ప్రార్థన చేయటం అన్నది అంత సులువు కానే కాదు ఆ వందనాలు చెప్పిన వాళ్ళకే వందనాలు చెప్పని వాళ్ళకు కూడా వందనాలు చెప్పటం అన్నది కష్టమే బలిపీఠం దగ్గర మనకు చాలాసార్లు చాలా కనపడుతూ ఉంటాయి పరిశుద్ధాత్ముడు గద్దిస్తూ ఉంటాడు ఇదిగో పలాని సహోదరుడితో నీకు సమాధానం లేదు పలాని సహోదరితో నీకు సమాధానం లేదు నెమ్మది లేదు అని అయినా దాటవేసి మనం ఆరాధనలో చేయి వేస్తూ ఉంటాం బలిపీఠం మీద అర్పణ అర్పిస్తూ ఉంటాం జాగ్రత్త దేవుడు బోధించిన బోధ చాలా స్పష్టమైనది నీవు వెళ్ళి సమాధాన పడాలి నీ వెళ్ళి క్షమాపణ వేడుకోవాలి ప్రియులారా ఆ
అటువంటి ప్రాముఖ్యమైనది ఇది. అడుగుడేమి కీయబడును, అడుగు ప్రతి వాడును పొందును. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి విశాల మార్గం తుదకు నాశనానికి తీసుకుని వెళుతుంది. ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు ఆ పరలోక రాజ్యములో ప్రవేశించడు. కానీ ఓ నా తండ్రి చిత్త ప్రకారం జరిగించువాడే ప్రవేశించును. ప్రభువా నీ నామాన దయ్యాలు వెళ్ళగొట్టాం ప్రభువా, నీ నామాన అద్భుతాలు చేశాం ప్రభువా, నీ నామాన్ని వాడుకొని గొప్ప గొప్ప కార్యాలు చేశామయ్యా. అబ్బో అసలు నీ నామంతో పెద్ద పెద్దవి అందరూ ఆశ్చర్యపడే రీతిలో జరిగించామయ్యా. మీరెవరో నాకు తెలియదండి, హండి అంటాడు. దేవుని మాటలు విందాం, విన్న మనం బండ మీద ఇల్లు కట్టుకుందాం, క్రీస్తే మన పునాదిగా ఉంచుకుందాం. కొంతమంది ఇసుక మీద కడుతున్నారు ప్రియులారా, మనలో చాలామంది పునాదులు గట్టిగా లేవు, ఇసుక మీద కడుతున్నాం, అటు ఇటు కొట్టుకొని పోతున్నాం, తుఫాన్ వస్తే పడిపోతున్నాం, ప్రళయం వస్తే కొట్టుకొని పోతున్నాం, గాలి విసిరితే ఊగిపోతున్నాం. మన విశ్వాసం స్థిరంగా ఉండాలి, వాక్యం మీద ఆధారపడటం నేర్చుకోవాలి. సత్య సుబోధ సంబంధమైనవి వినటానికి ఇష్టపడండి ప్రియులారా. నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడు నీ నుంచి సత్యాన్ని ఆశిస్తూ ఉంటున్నాడు, నీ నుంచి తను కనపరిచిన ప్రేమకు ప్రతిగా కొంతైనా పని చేయాలని ఆశిస్తూ ఉంటున్నాడు, ప్రతిఫలాన్ని కోరుకుంటున్నాడు. ఆయన పనికిరాని పాత్రవే, కానీ ఆయన నిన్ను పనికొచ్చే పనిముట్టుగా చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో విచిత్ర విచిత్రమైన సంభవాలు సంఘటనలు మనకు సాదృశ్యంగా ఉన్నాయి. డేవిడ్ ద కింగ్ గొర్రెల కాపరి ఎక్కడ, గొర్రెలు మేపుకునే వ్యక్తి ఎక్కడ, రాజుగా అభిషేకించబడటం, ఉన్నత స్థితికి నడిపించబడటం ఎక్కడ. దావీదే అంటాడు, కుక్క వంటి వాడినయ్యా, నేనే పాటి వాడినయ్యా, నన్ను ఈ రీతిగా హెచ్చించటానికి. మేడి పండ్లు ఏరుకునే అమోస్సును దేవుడు ప్రవక్తగా చేశాడు. ఇలారా బైబిల్లో అనేకమైన సాదృశ్యాలు ఉన్నాయి. యేసు ప్రభు శిష్యులు ఎవరండి? చేపలు పట్టుకునే వాళ్ళండి, జాలరులండి వాళ్ళు. వాళ్ళేం పెద్ద పెద్ద ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళు కాదు, ఏమీ లేని వాళ్ళు. అపోస్తుల కార్య గ్రంథంలో చూస్తాం, పేతురు యోహాలను చూసి అక్కడున్న అధికారులు, అధికార యంత్రాంగం అంతా విద్య లేని ఈ పామరులు తలక్రిందులు చేస్తున్నారు ఏంటయ్యా. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన విద్యను చూసి, మన తాహతను చూసి, మనకుంటున్న ఆస్తిపాస్తులను చూసి కాదు, మనము ఏమీ లేని వాళ్ళమైనా ఆయన చేతిలో పడితే ప్రపంచాన్ని తలకిందులు చేసే గొప్ప సామర్థ్యాన్ని దేవుడిస్తాడు. ప్రియులారా అంత్య దినాలలో మనమున్నాం, సత్యాలు గ్రహిద్దాం. యేసు క్రీస్తు ప్రభు బోధించిన ఈ తొలి ప్రసంగం ముగించబడినది. ఇదిగో సిరీస్గా మనము ఆలోచన చేశాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. పాటించండి, మీ బిడ్డలకు తెలియచేయండి, మీ సంఘములో వానికి తెలియచేయండి. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ మాటలు మరలా మరలా ధ్యానం చేయండి. ఎంత ఉపయోగపడ్డాయి చెప్పండి, ఎంత నేర్చుకున్నాను చెప్పండి.
అవి దేవుని నోట ఆయన పలికిన మాటలే. మన ప్రియ ప్రభు మనల్ని ఉప్పుగా చేశాడు, మనల్ని వెలుగుగా చేశాడు. ఉప్పుగా ఈ లోకానికి సారాన్నందిద్దాం, రుచినందిద్దాం, వెలుగుగా ఈ లోకంలో నశించిపోయే వారికి దారిని చూద్దాం. అంధకారంలో అనేక మంది ఉన్నారు, క్రీస్తు వెలుగును ప్రసరింపచేద్దాం. తలలు ఉంచుదాం. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. కొండ మీద ప్రసంగం, యేసు క్రీస్తు ప్రభు చేసిన తొలి ప్రసంగం, ఈ ధారావాహిక, ఈ సిరీస్ని తండ్రి ప్రభు కంప్లీట్ చేయడానికి మీరు కృప చేయించారయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నా. ఈ యొక్క 12 పాఠాలుగా, 12 ఎపిసోడ్లుగా తండ్రి ప్రభు ఈ రీతిగా వినటానికి, మీ మాటలు ధ్యానం చేసుకోవటానికి, ఉన్నవి ఉన్నట్టుగా నెమరవేయటానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయానికై స్తోత్రాలు. అనుసరించిన మా ప్రియులందరినీ తండ్రి పేరు పేరున మీరు ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో ఎంతమంది అయితే ఈ టీవీ మాధ్యమం ద్వారా వింటున్నారు, ఇదిగో తండ్రి యూట్యూబ్ ద్వారా వింటున్నారు, ఇదిగో తర్వాత తండ్రి ప్రభు వాట్సాప్ ద్వారా అయ్యా తండ్రి ప్రభు ఇదిగో ఫార్వర్డ్ చేయబడగా ఎంతమంది అయితే వింటున్నారో అయ్యా వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మీ మేలులతో నింపమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అవి మీ మాటలయ్యా, మీరు పలికిన మాటలు తండ్రి, మీ నోట అయ్యా తండ్రి ప్రభువ అదిగో ఉంచబడిన మాటలు మాకెంతో దిద్దుబాటు, మా జీవన విధానానికి ప్రాథమికమైన సూత్రాలుగా మీరు అందించినందుకే స్తోత్రాలు. యువ తండ్రి టీవీ ముందు కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, రక్కలు తీర్చండి. మా పార్ట్నర్స్ని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. నిలబడిన నన్ను కూడా అయోగ్యుడనయ్యా, పనికిరాని వాడను మీరు ఉపయోగించుకుంటున్నందుకై స్తోత్రాలు. ఈ జీవం, ఈ జీవితం కొంతైనా మీ కొరకు వ్యయపరచుకోవడానికి మీరు ఇస్తున్న అనుకూలతలకై స్తోత్రాలు తండ్రి. మరి ప్రార్థన టీవీ వారందరినీ కూడా తండ్రి మీరు ఆశీర్వదిస్తున్నందుకై, ఈ పరిచర్యలో మీరు ఎంతగానో ఉపయోగించుకుంటున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీకే 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మీరు చేసిన సహాయంకై వందనాలు చెల్లిస్తూ యేసు నామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రిలారా, కొండ మీద ప్రసంగం ఈ సిరీస్ అంతటిని మీరు ఫాలో అయినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉంటున్నా. సారిసారికి ఈ మాటలను అమరవేసుకోండి, అనేకులకు తెలియచేయండి. ఎంతో అమూల్యమైన మాటలు మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారే. ఇదిగో అహింసా పద్ధతి పాటించటానికి ఈ మాటలే కారణమని చాలాసార్లు చాలామంది భక్తులు తెలియచేసి ఉంటున్నారు. నీవు నేను పాటిద్దాం, మన కుటుంబాలని ప్రభు కొరకు సంపాదించుకుందాం, మన దేశాన్ని ప్రభు కొరకు సంపాదించుకుందాం, మన రాష్ట్రాన్ని ప్రభు కొరకు సంపాదించుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బాగా ఆశీర్వదించును గాక, ఆమేన్.